నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి మండలం పొంగపాడు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ చందన సుబ్బారావు తండ్రి మాషవరపు రాములు మంగళవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ సుబ్బారావు నివాసానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, కరి పరమేశ్లు నివాళులు అర్పించారు. రాములు మృతికి గల కారణాలను ఎమ్మెల్యే సుబ్బారావును అడిగి తెలుసుకుని పరామర్శించారు. అలాగే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో గుడిపాడు గ్రామానికి చెందిన దినేష్ కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించి ఆయన మృతికి గల కారణాలను దినేష్ తండ్రిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐడియూసీ 10వ జిల్లా మహాసభలు కందుకూరు పట్టణంలో ఈ నెల 28-29వ తేదీల్లో జరుగుతున్నాయని కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజనులు, మహిళలు పాల్గొనాలని సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి తన్నీరు శిఖరకొండ అన్నారు. కందుకూరులో జరిగే ఏఐడియూసీ జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో తన్నీరు సింగరకొండ, కేఎల్డి ప్రసాద్, గొల్లపూడి వెంకటేశ్వర్లు, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి చిరంజీవి పలువురు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ, దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కార్మిక సంస్థ ఏఐడియూసీ అని 1920 సంవత్సరంలో స్థాపించబడి దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కార్మికుల హక్కుల కోసం అనేక వీరోచిత పోరాటాలు జరిపి ఎన్నో విజయాలు సాధించారని సింగరకొండ తెలిపారు. ఎంతో మంది మహోన్నతులు ఏఐడియూసీకి నాయకత్వం వహించి దేశ ప్రయోజనాల పరిరక్షణకు, కార్మిక వర్గ ఐక్యతకు అనేక త్యాగాలు చేసిన సంస్థ ఏఐడియూసీ అన్నారు. కందుకూరులో జరిగే మహాసభలకు ఆటో, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మికులు, బీడీ కార్మికులు, ఆటోమొబైల్ రంగంలో, ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని సింగరకొండ పేర్కొన్నారు. కుమారి వర్క్స్ కానీ మొత్తం ఎక్కువ మంది ఈ అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ వీలైనంత వరకు ఎక్కువ మంది అటెండ్ కావాలని, ఈ జిల్లా మహాసభని విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ నెల 28-29 ఏఐటీసీ 10వ జిల్లా మహాసభను కందుకూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన అద్దంకి నియోజకవర్గంలో కూడా అద్దంకి టౌన్లో ప్రధానంగా మన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా రిక్షా కార్మికులు, మన మాదర్మెట్లో అమ్మాలి వర్కర్స్ పొగా కంపెనీలో పనిచేసే అమ్మాలి వర్కర్స్ యూనియన్స్, అదేవిధంగా సంతమాలూరు మండలంలో భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఆటో కార్మికులు, ఇంకా అనేక రకాలుగా అనేక అసంఘటిత రంగ కార్మికులు, ఏఐటీసీ ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఇంకా అనేక రకాల ఎంప్లాయీస్ అందరూ కూడా ఏఐటీసీలో 40 సుమారు ప్రభుత్వ రంగ సంస్థల్లో 40 రంగాల పైనే ఏఐటీసీ అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఏఐటీసీ ఉన్నది. అందులో భాగంగా మన అద్దంకి నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో ఈ జిల్లా మహాసభలకి 10వ జిల్లా మహాసభలకి కందుకూరు వెళ్ళి జయప్రదం చేయడానికి అద్దంకి నియోజకవర్గంలోనే కార్మికులు, కర్షకులు, అన్ని రకాల కార్మికులు అందరూ కూడా తరలివెళ్ళి ఈ 10వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని చెప్పి అద్దంకి నియోజకవర్గం నుంచి ఏఐటీసీగా మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకి అనేక రకాల చట్టాలు, ఎంతో ఉద్యమాలు, పోరాటాలు చేసి సుమారు 44 చట్టాల పైనే కార్మికుల కోసం చట్టాలు చేస్తే, ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు, గతంలో మనం పాలించిన పాలక ప్రభుత్వాలు కూడా ఈ 44 చట్టాలను కూడా 4 చట్టాలు చేసే విధంగా ఉన్న చట్టాలన్నింటినీ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కార్మికులందరూ ఐకమత్యంగా ఈ చట్టాలు మనకు ఏదైతే హక్కులు సాధించుకున్నామో ఆ చట్టాలన్నింటినీ కూడా నిలబెట్టుకోవడానికి ఈ ఏఐటీసీ మహాసభలో అద్దంకి మండలం పొంగపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాచవరపు సుబ్బయ్య తండ్రి మాచవరపు రాములు మంగళవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కరణం వెంకటేష్ సుబ్బయ్య నివాసానికి వెళ్లి రాముల మృతదేహానికి నివాళులు అర్పించారు. రాములు మృతికి గల కారణాలను సుబ్బయ్యను కరణం వెంకటేష్ అడిగి తెలుసుకుని పరామర్శించారు.
అలాగే కొలసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామానికి చెందిన మందా దినేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో దినేష్ మృతదేహానికి కరణం వెంకటేష్ నివాళులర్పించారు. దినేష్ మృతికి గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి దినేష్ తండ్రిని వెంకటేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అద్దంకి పట్టణంలోని వీధి విక్రయదారులు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వారు తప్పనిసరిగా అద్దంకి నర్రావారి పాలెంలో ఉన్న మెప్మా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మెప్మా ప్రతినిధి ఫణికుమారి తెలిపారు. అద్దంకి పట్టణంలోని నర్రావారి పాలెంలో ఉన్న మెప్మా కార్యాలయంలో మంగళవారం ఫణికుమారి ఏఎస్ఎన్తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మెప్మా ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మెప్మా కార్యాలయంలో ప్రతి సోమ మంగళవారాల్లో బుధ గురువారం వార్డు దర్శిని కార్యక్రమాల్లో నమోదు చేయడం జరుగుతుందని ఫణికుమారి చెప్పారు. వీధి విక్రయదారులు సభ్యత్వం తీసుకుంటే నగర పంచాయతీ తరఫున ఐడి కార్డు అందజేయడం జరుగుతుందన్నారు. నమోదు ప్రక్రియకు వీధి విక్రయదారులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో తీసుకుని వచ్చి మెప్మా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వీధి విక్రయదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించి అభివృద్ధి కోసం మెప్మా కృషి చేస్తుందని ఫణికుమారి తెలిపారు. అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి వీధి వినియోగ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో, అంటే తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకున్న వారు ఎవరైనా సరే, వీధుల వెంబడి తిరుగుతూ కానీ రోడ్ల వెంబడి తిరుగుతూ కానీ ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వారందరూ ఆంధ్రప్రదేశ్ మెప్మా వారు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ఈ నమోదు ప్రక్రియలో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అయితే వాళ్ళకి ఇవ్వటువంటి గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సోమవారం మంగళవారము నర్రావారి పాలెంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి మెప్మా ఆఫీస్ నందు స్ట్రీట్ వెండర్స్ వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ నమోదు ప్రక్రియకి వాళ్ళు తీసుకురావాల్సినవి వాళ్ళ వెంట ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్, రెండు రేషన్ కార్డు జిరాక్స్, మూడు వచ్చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, నాలుగు వచ్చేసేసి వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన ఫోటో గ్రూప్ ఫోటో ఒకటి తీసుకురావాల్సింది. ఇలా తీసుకొని వచ్చి మీరు సోమ మంగళవారం మెప్మా ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని గురు శుక్రవారంలో వార్డు దర్శిని కార్యక్రమంలో కూడా ఈ నమోదు ప్రక్రియ ఉంటుందండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకి స్ట్రీట్ వెండర్గా గుర్తింపు కార్డులు అనేవి మన మున్సిపల్ ఆఫీస్ ద్వారా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నామండి. ఈ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ వీధి వినియోగ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఈ గుర్తింపు కార్డు కలిగితే వారికి ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు, వాళ్ళని స్ట్రీట్ వెండర్ గ్రూప్స్లో చేర్పించడము, వాళ్ళకి వ్యక్తిగత రుణాలు ఇప్పించడము, వాళ్ళకి వెండింగ్ జోన్స్ అనేవి ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ వాళ్ళ డెవలప్మెంట్కి అనేది తోడ్పాటుకి ఈ మెప్మా వారు సహకరిస్తున్నారండి. దయచేసి ఎవరైతే వీధి వినియోగ విక్రయదారులు ఉన్నారో వారందరూ సోమ మంగళవారాల్లో మెప్మా ఆఫీస్కి వచ్చి నమోదు ప్రక్రియలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని పసుమర్తి పాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో తక్కువ మంది పిల్లలు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా బోధిస్తున్నారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి నూనె విజయ్ కుమార్ అన్నారు. అద్దంకి పసుమర్తి పాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం వార్షిక తనిఖీలో భాగంగా ఎంఈఓ విజయ్ కుమార్ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టీలు తనిఖీ చేసి ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా పసుమర్తి పాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయగా ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 27 మంది పిల్లలకు గాను 26 మంది హాజరయ్యారని, పాఠశాలకు సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు కూడా తరగతిలో బోధన చక్కగా చేస్తున్నారన్నారు. ధనలక్ష్మి, హరిబాబు అనే ఇద్దరు ఉపాధ్యాయులు తరగతిలో బోధనను పరిశీలిస్తున్నారు. అద్దంకి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 40 రికార్డులు ఏర్పాటు చేశారని, అందులో పాఠశాల స్థితిగతులు నమోదు చేసి ఉంటాయన్నారు. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. ఈరోజు అద్దంకి మండలంలోని ప్రాథమిక పాఠశాల ప్రసుమతి పాఠశాలని వార్షిక తనిఖీ నిమిత్తము రావడం జరిగింది. ఇద్దరు ఉపాధ్యాయులు
27 విద్యార్థులకు గాను 26 విద్యార్థులు హాజరయ్యారు. మరి ఇద్దరు ఉపాధ్యాయులు కూడా మరి పాఠశాల బోధన తరగతుల బోధన యొక్క పరిస్థితిని గమనించి ప్యానల్ టీచర్ల చేత ధనలక్ష్మి హరిబాబు ఇద్దరు కూడా నెంబర్ 1 దగ్గర నుంచి గాజులపాలెం నుంచి కూడా ఇద్దరు ఉపాధ్యాయులు ప్యానల్ ఉపాధ్యాయులుగా ఉపయోగించడం జరిగింది. అయితే గతంలో నిర్వహించినటువంటి అన్ని రికార్డు రిజిస్టర్లు కూడా పరిశీలన చేయడమే కాకుండా ఉపాధ్యాయుల యొక్క బోధనా శైలి, పిల్లలకి ఏ విధంగా బోధిస్తున్నారు, బోధించిన అంశాన్ని పిల్లలు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, ఏ బోధనోపకరణాలు ఉపయోగిస్తున్నారు, వెనుకబడి పిల్లలకి ఏ విధమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ చూస్తున్నారు అనేటువంటి అంశాలు, వాళ్ళు రాసినటువంటి నోట్స్లు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. పిల్లలు ఎక్కడ ఎరుగుబాటు తొలగ ఉందో అనేది దాని గురించి తెలుగు జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి పాఠశాల తనిఖీ నిమిత్తంలో గమనించడం జరుగుతుంది. దరిదాపు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా 43 రికార్డులు మనం మెయింటైన్ చేస్తున్నాము. వాటి ద్వారా పాఠశాల స్థితిగతులు మొత్తం కూడా అందులో నమోదు చేయబడి ఉంటాయి కాబట్టి అన్ని రికార్డులు చూడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించండి. మరి పాఠశాల తనిఖీలో మీకు ఇచ్చినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తరగతుల బోధనకు అవసరమైనటువంటి టీఎల్ఎం కానీ లెసన్ ప్లాన్ కానీ అన్నీ తయారు చేసుకొని ఉండాలి. డిఓ గారు కూడా కొలసపాడు మండలం పి గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని కొలసపాడు పోలీసులు గుర్తించారు. గుర్తు పట్టలేని విధంగా మృతదేహం ఉండడంతో చివరకు మృతుడిని పి గుడిపాడుకి చెందిన మందా దినేష్ గా గుర్తించారు. దీంతో గుడిపాడు గ్రామంలో విశాల ఛాయలు అలుపుకున్నాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ మృతుడి బంధువులను ఓదార్చారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపడతామని తెలిపారు. 6:30 టైంలో ఫోన్ వస్తే వెళ్ళాము అక్కడ పీగుడిపాడు కాలువ దగ్గర, కాలువ కట్టుక అక్కడ పక్కన సేలో సేవ పడి ఉంది. అది చూస్తే ఆ ఊరు వాళ్ళు కూడా ఇద్దరు వచ్చి చూశారు, గుర్తుపెట్టారు. మంద దినేష్ సన్ ఆఫ్ వీరాస్వామిగా గుర్తించాము. గుర్తించి దాన్ని రాత్రి అద్దంకి పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. ఈరోజు పిఎం ఎంక్వైరీ చేసి పిఎం జరిపించేస్తాం. పసుపు కుంకుమ కింద గ్రూపుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ రోజున గ్రూప్కు 20,000 రూపాయల చొప్పున మండలంలో ఉన్న 1,086 గ్రూపులకు 2,17,20,000 రూపాయలు జమ చేయడం జరిగిందని అద్దంకి వెలుగు ఏపీఎం వెంకటేశ్వరుడు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో మంగళవారం మండల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏపీఎం వివోఏ వివోలతో పసుపు కుంకుమ స్త్రీనిధి పావల వడ్డీ రుణాలు చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుకల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పసుపు కుంకుమ కింద అద్దంకి మండలంలో ఒక్కొక్క గ్రూప్కు 100,000 రూపాయల చొప్పున సుమారు 10,00,000 రూపాయలు విడతల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం జమ చేయడం జరిగిందన్నారు. 31/3/2014 ముందు గ్రూప్ లో ఉన్న వారికి పసుపు కుంకుమ నగదు రాకపోతే పూర్తి ఆధారాలతో వెలుగు కార్యాలయంలో అందచేయాలన్నారు. ప్రతి గ్రూప్ సభ్యులు బ్యాంకుకు వెళ్లి పసుపు కుంకుమ కింద జమైన నగదును డ్రా చేసుకుని వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. బ్యాంక్ రుణం, సామాజిక పెట్టుబడి, స్త్రీనిధి, SC ST సబ్ప్లాన్ రుణాలు బ్యాంక్ వారికి సక్రమంగా చెల్లించే విధంగా వివోలు చూసుకోవాలన్నారు. చంద్రన్న పెళ్లి కానుక కోసం 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీఎం సూచించారు. గ్రాంట్ కింద గ్రూప్కి వచ్చేందుకు 100,000 రూపాయలు ఈరోజు మా యొక్క గ్రూప్కి అందుబాటులో జరిగింది. ఇప్పుడు మన మనలో వచ్చేసరికి దాదాపు కూడా ఈరోజు అది 1,086 గ్రూపులు గ్రూప్కి వచ్చేదానికి సరాసరి 100,000 రూపాయలు ఉంటే 1,80,000 రూపాయలు ఈరోజు ఈ 4 విడతల్లో మరి ఆ యొక్క స్వయం సహాయక సంఘం గుర్తుల్లో మరి పట్టడం జరిగింది. దసరా కానుక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు,
అలాగే అసోసియేషన్ ఐకి మరి మంత్రివర్యులు సునీత మేడం గారు కావచ్చు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా మరి స్వయం సహాయక సంఘాలకు లక్షలు గ్రాంట్ ఇవ్వాలని ఆలోచించి మరి అందరూ చదవడం జరిగింది. గతంలో మూడు విడతలు ఇవ్వడం జరిగింది 80,000 రూపాయలు, ఇప్పుడు 20,000 రూపాయలు ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి. ఇవి అన్ని బ్యాంకులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వమే మరి ఉత్తర్వులు దారి తీస్తుంది. స్వయం సహాయక సంఘ సభ్యులు మరి బ్యాంకులకు వచ్చినప్పుడు గవర్నమెంట్ వేసినటువంటి 20,000 రూపాయలు వాళ్ళ తీర్మానం చేసుకొని వాళ్ళు తీసుకోవడానికి ఏమాత్రం అబ్జెక్షన్ పెట్టద్దు, మరి వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగా మరి ఆ 20,000 రూపాయలు డబ్బులు డ్రా చేసుకొని మీ కుటుంబ అవసరాలు ఏమైతే వాడుకోవాలి. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అనేది ప్రతి సభ్యులకి తెలియాలనే కొరసపాడు మండలంలోని పలు గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్య జటిలంగా మారింది. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను రహదారుల వెంబడి వేసి వాహన చోదకులకు పొగపెడుతున్నారు. దీంతో రహదారుల వెంబడి వాహన చోదకుల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. డంపింగ్ యార్డ్ సమస్యకు అధికారులు చొరవ చూపాలని పలు గ్రామాల ప్రజలు కోరుచున్నారు. ఏసీఎన్యూ సమాప్తం. నమస్కారం.